అమ్మవారు వచ్చిన తల్లి నాదేం తప్పు లేదమ్మా, నేను సాయంత్రం చేయించిన టెండర్ ఇచ్చిన మావాడు కాంట్రాక్టర్ ఏమైందమ్మా జగనాన్ని కూడా కట్టిద్దామని ఆలోచన చేస్తున్నాను, అది కట్టడానికి కాంట్రాక్ట్ ఎవరు ముందుకు రావడం లేట్ అయినట్టు చెప్పేది నా మాట వినమ్మా. ఇసుక మనం ఫ్రీగా ఇస్తాం, ఇసుక మెటీరియల్ ఇస్తాం, అక్కడ ఒక్కొక్క ఇంటికి మౌలిక వసతుల కోసం మనం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబోతాం. అంటే మీకు నీళ్ళు ఉంటాయి, అక్కడనే కులాయి మెటీరియల్ వస్తుంది, ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, మానగా ఉండబోతుంది. కష్టపడి కట్టుకోండి, మన ఇల్లు మనం కట్టు, వేరే కట్టేదానికి మనం కట్టడానికి తేడా ఉంటుంది. ఎప్పుడు ఎవరికైనా ఒక మనిషికి అప్పచెప్పి అట్లా కట్టుకుంటే మన ఇల్లు మనం కట్టుకుంటే బాగా కట్టుకుంటాం కదా. వాడు అవుతున్నాడు కాంట్రాక్ట్ 20,000 రూపాయలు మిగిలించుకోవాలని అటు కట్టడం సరిగా, మనమైతే దగ్గర మనం కట్టించుకోవచ్చు. ఇక్కడ ఆలోచన ఏంటి చెవితూడిపించావు, ఏం చేస్తావు 18,000? ఈసారి మళ్ళా వస్తుంది వేసే కాకు, ఏదైనా మంచిది కొనుక్కో నీకు ఉపయోగపడే. ఏం చేస్తున్నారు మీ అక్క బిడ్డ చూసుకో, మాకు ఏదైనా పని చూడండి అని చెప్పి నాకు చెప్పేదాన మాట. దీనిలో మళ్ళీ 18,700 వేస్తారు జగనన్న. శాశ్వతంగా ఉండేది ఒక్కొక్క ఇంటికి జగనన్న మళ్ళా 2 లక్షలతో సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని ఇప్పిస్తాను. మీరు కట్టుకుంటే స్టాండర్డ్ గా ఉండాలి, కొద్ది రోజులు కష్టం ఉంటుంది. మన బ్రహ్మాండం ఇంటి సొంతం కట్టుకోవాలి, నీ కాంట్రాక్ట్ ఇస్తాడు 30,000 నష్టం అంటే మీరు కట్టుకుంటే మీరు బాగా స్టాండర్డ్ కట్టుకోవాలి. గట్టిగా బాధ్యత పెట్టాలి, వాటర్ పోయినాడు చాలా గట్టిగా ప్రతి ఒక్కటి క్లీనప్ అయిపోవాలి, చాలా పెరికేసి బండలు పెరికేసి తీసేయండి. ఒకసారి తీసిన తర్వాత మనం నెక్స్ట్ మీకు స్టాఫ్ అలొకేట్ చేస్తారు, వాళ్ళతో మీరు రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ ఇది శానిటేషన్ ఇంప్రూవ్ అయింది అన్నటువంటి ఓటు కానీ 2 నెలల్లో మనం వినపడకపోతే మనం వేసి మన లైఫ్ లో వేస్తాం. ఎక్కువ
ಸಾಪ್ಟ್ವೇರ್ ಮಾತಾಡ್ತಾರೆ.